Sarat Papu the Wanderer. సో ఇవాళ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నా ఐఫోన్ ఫ్యామిలీని మీకు పరిచయం చేద్దామని చేస్తున్నానండి. సో పదండి చూద్దాం. సో నా దగ్గర మొత్తం నాలుగు యాపిల్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ 5S, సెకండ్ వచ్చేసి ఐఫోన్ 6S, థర్డ్ ఐఫోన్ 7 అండ్ ఫోర్త్ ఐప్యాడ్ ఐప్యాడ్ మినీ అనుకుంటా ఇది. సో నేను ఏ ఆర్డర్లో కొన్నానంటే ఫస్ట్ నేను ఐఫోన్ 5S కొన్నానండి. ఈ ఐఫోన్ 5S యాక్చువల్లీ 2014లో నేను సింగపూర్కి వెళ్ళినప్పుడు కొన్నానండి ఇది. సో అప్పట్లో ఇది ఐఫోన్ 5S 32GB స్టోరేజ్, 32GB అది తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు కొత్త కదా, సో ఎందుకని చెప్పి ఎక్కువ పెట్టుకోనలేదు. సో ఈ ఫోన్ నాకు చాలా నచ్చిందండి. ఈ ఫోన్ నా చేతిలో ఉంటే కనుక మొత్తం లైక్ అంతా ఏమీ అసలు బయటకు వెళ్ళగలిసిన అవసరమే ఉండేది కాదు. ఓన్లీ ప్రింట్అవుట్ తీసుకోవడానికి మాత్రమే బయటకు వెళ్ళేవాడిని, మిగతావన్నీ ఈ ఫోన్లోనే చేసుకునేవాడినండి. సో ఇది 2014లో కొన్నాను. నెక్స్ట్ 2015లో యాక్చువల్లీ శ్లోక పుట్టింది 2013 జాన్ 7 అండి. సో 2015 జాన్ 7కి 2 ఇయర్స్ వచ్చాయి కదా. సో శ్లోక బర్త్డేకి నేను ఈ ఐప్యాడ్ గిఫ్ట్ ఇచ్చానండి శ్లోకకి. శ్లోక తనకి సంబంధించిన వీడియోస్ అవన్నీ ఇందులోనే చూసుకునేది. సో బాగా యూస్ అయింది. బట్ ఇది యాక్చువల్లీ శ్లోక 2-3 సార్లు కింద పడేసిందండి. కింద పడేయడంతో దీని స్క్రీన్ పగిలిపోయింది. సో దీని స్క్రీన్ నేను మార్పించాను, అవునవుతోంది దీని స్క్రీన్ మార్పించాను. కానీ దీంట్లో ఏంటంటే నేను ఏది టచ్ చేయకుండానే దానికదే నొక్కేసుకుని ఏదో వచ్చొస్తుందండి. సో అది గోస్ట్ టచింగ్ అంటారు దాన్ని. సో గోస్ట్ టచింగ్ అవుతోంది. సో దీన్ని మళ్ళీ స్క్రీన్ మార్పించాలి. బట్ ఇండియాలో మార్పిస్తే మళ్ళీ మనకి డూప్లికేట్ దొరుకుతుంది కదా. సో అందుకనే నేను ఈసారి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు దీన్ని స్క్రీన్ మారుస్తాను. అలాగే ఈ 4S చెప్పాను కదండి, ఈ 4S లో కూడా యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏదైతే కింద ఉందో ఇది టచ్ పనిచేయట్లేదండి సరిగ్గా. ఏమైందో తెలీదు, అంటే కింద పడింది చాలాసార్లు. సో కింద పడడం దాన్ని టచ్ పోయింది అనుకుంటా. సో ఎవరైనా ఫోన్ చేస్తే కనుక దీన్ని స్వైప్ చేయాలి కదండి. సో స్వైప్ చేస్తూ ఉంటే ఇది అవ్వట్లేదు టైంకి, ఎందుకంటే ఒక 10-12 టైమ్స్ అంటే కానీ అది అవ్వట్లేదు. సో ఇది కూడా కొద్దిగా పాడైంది. సో నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 6S అండి. సో ఐఫోన్ 6S నేను యాక్చువల్లీ మానసకి మా పెళ్లి రోజు అప్పుడు గిఫ్ట్ ఇచ్చానండి. సో ఈ ఐఫోన్ 6S వచ్చి కాన్ఫిగరేషన్ 64GB అండి దీని మెమరీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐఫోన్ 7 అండి. ఐఫోన్ 7 నాకు చాలా బాగా నచ్చిందండి, నాకు చాలా ఇష్టం ఇది. నేను ఇది 2016లోనే కొనుక్కున్నానండి. ఇది వచ్చిన ఫస్ట్ డే కొనుక్కున్నాను. సో ఇది రిలీజ్ అయిన ఫస్ట్ డే కొనుక్కున్నానండి సింగపూర్లో. సో నాకు చాలా నచ్చింది ఈ ఫోన్. బట్ నేను ఇది 2019 ఆగస్ట్లో ఆఫ్రికాకి వెళ్ళానండి కిన్షాసాకి. సో కిన్షాసాకి వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్లీ వాపస్ వచ్చేస్తున్నప్పుడు బ్యాక్ ఇండియాకి ఆ రోజు ఎందుకో నేను ఒక 5-star హోటల్లో ఉన్నానండి అక్కడ. సో 5-star హోటల్ ముందు నేను నిల్చొని ఒకసారి సెల్ఫీ దిగుదామని చెప్పి నేను ఫోటో తీసుకుంటున్నానండి. అంతలోపు వెనకల నుంచి ఒకటి వచ్చి ఫోన్ని టప్పం కొట్టాడండి. సో ఫోన్ ఫ్లాట్గా కింద పడిపోయింది. నేను కింద పడిపోయింది కానీ తీసేసి నేను జేబులో పెట్టుకుని వెళ్ళిపోయానండి ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ వెళ్ళాక అది ఆన్ చేస్తూ ఉంటే ఆన్ అవ్వలేదండి ఎంతకి. సో నాకు కిన్షాసా నుంచి అడిస్ అబాబాకి వచ్చాను, అది ఇథియోపియా నుంచి ఢిల్లీకి వచ్చానండి. సో ఢిల్లీకి వచ్చేదాకా నాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదండి. సో ఢిల్లీకి వచ్చాక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వైఫై ఉంది కాబట్టి అక్కడ వైఫైతో కనెక్ట్ అయ్యి నేను ఇంటి వాళ్ళతో మాట్లాడాను. సో నాకు ఆల్మోస్ట్ 1.5 డేస్ నాకు కనెక్టివిటీ లేదండి. సో ఈ ఫోన్ మాత్రం పనిచేయట్లేదండి ఇప్పటికీ. ఛార్జ్ చేసినా ఛార్జ్ అవ్వట్లేదు. చాలా చోట్ల చూపించాను అయినా అవ్వట్లేదు. మా ఇంటి దగ్గర ఒక అతను అడిగాడండి మళ్ళీ ఈ ఫోన్ తీసుకోనండి ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి. ఎలాగో వేస్ట్గా పనిచేయకుండా ఇంట్లో పడుంది కదా, సో వెళ్ళి వాడికి ఇచ్చేస్తాను. వాడు చూస్తాడండి 5 డేసో 1 వీకో ఇది బాగోతే కనుక చాలా మంచి ఫోన్ అండి, నేను మళ్ళీ వాడతాను ఇది. బాగుపడకపోతే ఇంకేం చేయలేమండి, అంతే నా లక్ అనుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ చూస్తున్నానండి నా దగ్గర ప్రస్తుతం కొన్నవి ఈ 4 ఐఫోన్ 5S, ఐప్యాడ్, ఐఫోన్ 6S అండ్ ఐఫోన్ 7. సో నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 12 తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఏంటా అని చెప్పి అంటే తీసుకుంటానో లేదా తెలీదు. మినీ తీసుకోవాలా, నార్మల్ది తీసుకోవాలా, లేకపోతే ప్రో తీసుకోవాలా అని చెప్పి చూస్తున్నాను. బట్ ఏది తీసుకోవాలో నేను ఇంకా డైలమాలో ఉన్నానండి.
సో ఆ డయల్ మా దూరం అవుతే అప్పుడు తీసుకుంటాను. సో అప్పుడు ఆ కొత్త ఐఫోన్ 12 లో ఏదో ఒకటి తీసుకుంటాను కదా, సో దాన్ని ఈ నాలుగింటికి యాడ్ చేస్తానండి. సో నా ఆపిల్ ఫ్యామిలీ అప్పుడు 5 అవుతాయి. సో ఇదండి నా ఆపిల్ ఫ్యామిలీ. సో మార్చ్ అది ఐఫోన్ 6s వెళ్ళిపోతానండి, ఎందుకంటే ఈ ఫోన్ నేను ఎక్స్చేంజ్ లో ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటున్నాను. సో అందుకని ఇది ఎక్స్చేంజ్ లో ఇచ్చేస్తున్నానండి. ఎలాగ ఇది యాక్చువల్లీ సరిగ్గా చార్జ్ అవ్వట్లేదు, చార్జ్ అయినా కూడా తొందరగా డ్రైన్ అయిపోతుంది చార్జ్ మొత్తం, అండ్ బ్యాటరీ కూడా హీట్ అయిపోతుంది. సో వేడెక్కిపోతుంది ఫోన్. సో అందుకని ఈ ఫోన్ ఎక్స్చేంజ్లో ఇచ్చేసి నేను కొత్త ఫోన్ తీసుకుంటున్నానండి. సో నేను ఏ ఫోన్ తీసుకుంటున్నానో మీకు తెలుసుకోవాలని ఉంటే నా నెక్స్ట్ వ్లాగ్ చూడండి. నా నెక్స్ట్ వ్లాగ్లో ఆ ఫోన్ అన్బాక్సింగ్ చేస్తాను, అలాగే మీకు చూపిస్తాను. సో బాబాయ్ టు ఐఫోన్ 6s. 64GB ఫోన్ అండి ఇది. సో నా ఐఫోన్ ఫ్యామిలీ నుంచి ఇది పోతుంది. సో మళ్ళీ నేను నెక్స్ట్ తీసుకుపోయే ఆపిల్ ప్రోడక్ట్తో కలుస్తాను. సో అంతవరకు సెలవు. జై హింద్. Cause aside from my soul, I